నా పేరు రాచమల్ల పున్నమాచార్యుని, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులుగా బాధ్యత ఉద్యోగిస్తున్నాను. ఈ రోజున దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విశ్వకర్మ యజ్ఞాలు, విశ్వకర్మ కార్మిక దినం సందర్భంగా ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పక్షమున ఒక మౌలికమైనటువంటి సూత్రాలతో కూడుకున్నటువంటి ఒక ప్రణాళికను మేము ప్రజలకు అందించడం జరుగుతున్నది. ఆ ప్రణాళికలో ఈనాడు దేశం ఎదుర్కొంటున్నటువంటి అంటే విదేశీ తత్వం, బానిసత్వం, భావదాస్యం, భావదారిద్ర్యమును ఎదుర్కొంటున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ దేశంలో మన దేశంలో పుట్టినటువంటి మన దేశముది కానటువంటి మన దేశంలోటి అసలు మన దే ఆ రోజునాడు మేడే రోజునాడు మన దేశానికి ఎలాంటి హక్కులు సాధింపబడినటువంటి మేడేను మన దేశంలో విదేశీ తత్తులైనటువంటి కొన్ని రాజకీయ పక్షాలు కనిపించని కుట్రలతోటి మన దేశంలో అమలు చేయడం జరుగుతున్నది. మన దేశం యొక్క సమగ్రమైన భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక వాంగ్మయం తెలిసినటువంటి పెద్దలు కొంతమంది లోతుగా అధ్యయనం చేసి మన దేశానికి వచ్చినప్పుడు, ప్రపంచానికి వచ్చినప్పుడు కూడా అదే విశ్వకర్మ భగవాను ద్వారానే నాగరిక ప్రాపంచిక వ్యవస్థ నిర్మాణమైంది. అతనే మనం అతన్ని ఆదర్శ పురుషుడుగా తీసుకొని ఆది కార్మికుడుగాను, నవకార్మికుడుగాను, మరో నాగరిక ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తగాను మనం గుర్తించి అతను సృష్టి రోజునాడే మనం కార్మిక దినం జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో భారతీయ మజ్దూర్ సంఘ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఈ దేశంలో హిందూ తత్వాన్ని ఆమోదించి అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంస్థలు కూడా విశ్వకర్మ జయంతిని బలపరుస్తూ అమలు చేస్తున్నారు. కనుక అమలు చేస్తున్నారు కనుక దాన్ని మా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ కూడా సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేసి దాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకోవాలని ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా మేము ఒక ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల్లోకి. దాన్ని విస్తృత స్థాయిలో మేము విస్తరించి మన విశ్వకర్మీయ సమాజానికే కాకుండా విశ్వకర్మీయ సమాజంతో సమగ్రమైన సమాజ సేవ చేపించాలనే లక్ష్యంతో దీన్ని ముందుంచడం జరిగింది. రేపు వచ్చే విశ్వకర్మ జయంతి నాటికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల వృత్తులు, వ్యవసాయదారులు, గృహ నిర్మాణకర్తలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి గృహిణులు మొదలుకొని గృహస్థులు మొదలుకొని అందరినీ కూడా కలెక్ట్ చేసి మేము విశ్వకర్మ యజ్ఞాలలో పాల్గొనేటట్టుగా ఒక ఉద్యమ రూపంలో చేయాలని సంకల్పించి ఈనాడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.